ఇదిగో కాఫీ తీసుకో. నోరు తెరిచి మాట్లాడతారా లేదా నోట్లో ఏదో పెట్టుకున్నట్టు అలాగే ఉంటారా? అరే ఏంటమ్మా, ఆ నిద్ర చెప్పినా కూడా అర్థం కాదు, ఇంకా ఇలా చెప్తే ఏమర్థమవుతుంది? నువ్వు నోరు మూయ్. మమ్మీ, నాన్న గోలు గురించి అడుగుతున్నారు. అలాగా గోలు గురించి అడుగుతున్నారా? ఈయన దేన్నో చూసి భయపడి ఇలా సైగల్ చేస్తున్నారేమో అనుకున్నాను. గోలు ఇంకా నిద్రపోతున్నాడు. లేదు లేదు, నేనిప్పుడు వాణ్ణి లేపను. రాత్రికి లేటుగా పడుకొని ఉంటాడు. మరి మీరు కూడానా రాను రాను వాడెనకాలే పడుతున్నారు. వాడే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. గోలు గోలు, వాడి గురించి ఎలా ఆలోచించుకుంటూ ఉంటాను? వాడిని బాగా చెడగొట్టావు నువ్వు. వాడిని సరైన దారికి నేనే తీసుకురావాలి. ఈయనకే ఈయనకి ఇంకా అత్తగారింటికి సరైన దారి దొరకలేదు. కొడుకుని సరైన దారిలో పెట్టడానికి మాత్రం వచ్చేశాడు. గుర్తుంచుకుందామంటే నువ్వు వదులుతాయి కదా. గోలు 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 గోలు, చెప్పండి నాన్న. ఏమిటి చెప్పండి నాన్న, తెల్లారిపోయింది తెలుసా? కొట్టుకి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు. సరే నాన్న. ఇంకా నిద్రపోతున్నాడు. ఇలాంటి అమ్మాయి కనుక నా జీవితంలో వస్తే స్వామి రంగా సారికి ఫాల్స్ లాగా నన్ను మ్యాచ్ చేసుకో. రే అసలు ఏం చూపిస్తున్నావురా మేడం, ఇదిగో ఇది చూడండి. ఈసారి చూడండి బాగుంటుంది. ఇది మీరు వేసుకున్నారంటే అన్నయ్య చాలా సంతోషిస్తారు. రే చిగు ఏం చేస్తున్నావురా, ఇలా కాదురా, బాగా ఓపెన్ చేసి చూపించు. మీరు చూడండి, ఇదిగో ఇది చూడండి. రా కాళ్ళ పడు, కాళ్ళ పడు. ఇది చూడండి. ఎందుకని వస్తారు? అది మనం ఎలా చెప్పగలం? తను లేటుగా వస్తున్నాడు కదా. రాకపోయినా కూడా పర్వాలేదు, దానికి ఒకే కారణం. అదేంట్రా? గోలు. ఎందుకు గోలు లేట్ చేస్తున్నాడు? ఎందుకంటే తనకు ఉదయాన్నే కిక్ స్టార్ట్ అవ్వదు కదరా, దండం పెట్టు. సరిగ్గా చెప్పావురా మేడం, ఊరికే మాలో పర్సనల్ జోకింగ్. చూడండి చూడండి, ఇది చూసారా సూపర్ గా ఉంది కదా. మీకేమనిపిస్తుందన్నా, సేటు గారు ఇవన్నీ చూసి ఏమంటారంటావు? అదంతా సేటు గారికి మాత్రమే తెలుస్తుంది. ఈవిడ్ని మధుబాల నుంచి శ్రీదేవి వరకు ఎలాగైనా మార్చుకోవచ్చురా. ఎలా ఉండాలి, సేటు గారు ఇష్టమేరా? టీవీ సీరియల్ యాక్ట్ చేస్తే వాళ్ళతో మాత్రం అస్సలు మనం పోల్చకూడదు. ఆయనకు నచ్చదు తెలుసా? రండి సేటు గారు, నమస్తే మేడం. చూడండి చాలా బాగుంటుంది. రండి రండి రండి, వచ్చి కూర్చోండి. నమస్తే వదన గారు. నమస్తే. ఈ చీర మీకు నచ్చిందండి, చాలా బాగుంది. వదిన గారు, మేహూన సినిమా చూసారా? చూసాను. అందులో సుస్మితా సేన్ చూసారా? అందులో ఆవిడ ఈ శారీనే కట్టుకుంది. ఇంకొక విషయం చెప్పను వదిన గారు. చెప్పండి. మీరు సుస్మితా సేన్ కన్నా ఈ చీరలో చాలా అందంగా ఉంటారు. మీకు చాలా చాలా అందంగా ఉంటుంది. ఇదే చూడండి, ఇదే ప్యాక్ చేయండి. గోలు గోలు, రేయ్ ప్యాక్ చేస్తుండు, ఇప్పుడు వస్తా. అలాగేనా. గోలు, వీడు ఎక్కడికెళ్ళిపోయాడు? నీ ముద్దల బిడ్డ కదా, ఇంకెక్కడికెళ్ళుంటాడు, ఇంటికే వెళ్ళుంటాడు. వాడు సోమరిపోతు కదా, ఇక్కడ ఉండమంటే ఉండటం లేదు. మీరు ఇంటికి కాల్ చేసి చూడండి. చెప్పండి. మన సారు ఇంటికి వచ్చేసాడా? కొట్టుకు తీసుకొస్తే ఇక్కడ ఉండటం లేదు. ఒక చోట్ల కూర్చోమంటే కూర్చోడేంటి? మీరు కొట్టు నుంచి తిన్నగా ఇంటికి మాట్లాడట్లేదు, మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు. మీరు మెల్లగా చెప్తేనే నేను వింటాను. నువ్వు అన్ని విషయాల్లోనూ వాడిని వెనకేసుకొస్తున్నావు, అందుకే వాడు ఏం చేస్తున్నాడో చూడు. త్వరగా కొట్టుకు పంపు. అయితే సరేనండి, హోల్డ్ లో ఉండండి, ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఇది వేరే పనే లేదు. గోలు గోలు,
అరే నువ్విక్కడేం చేస్తున్నావు? అది మమ్మీ, నేను బుక్ వెతకడానికి వచ్చాను. మరి ఇక్కడ ఎవరు పడుకున్నారు? అది గోలునే పడుకున్నాడు. మమ్మీ నేను చెప్పడం మర్చిపోయాను, స్టడీస్ లో బాగా టెన్షన్ ఉంది. ఆ గోలుకి ఒంట్లో బాలేదు, తనకి తలనొప్పట. తలనొప్పిడుతోందా? ఆగు, నేను చూస్తాను. అవును అమ్మా, నేను చూసాను. మీరు లేపకండి, డిస్టర్బ్ చేయకండి, రెస్ట్ తీసుకొని. అయితే సరే. ఓకే, విన్నారా, గోలు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి ఒంట్లో బాలేదు, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ మీకు మాత్రం నా మాట మీద నమ్మకం ఉండదు కదా. ఒంట్లో బాగోలేదని కారణాలు చెప్తున్నాడు, వాడిని నేను విడిచిపెట్టను. అయితే సరేనండి, వెళ్ళరండమ్మా. ఇద్దరు ఎందుకంటారు, ఎలా ఉన్నారు? అసలు వ్యాపారం చూసుకోవట్లేదు, గోలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ నాన్న కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా కరెక్ట్ టైంకి రావట్లేదు. దండం పెట్టుకో. పదా, రమ్మంటున్నానా? రండి రండి, కూర్చోండి. ఇక్కడ నుండి జరిగావో నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను. అదేరా, ఇవ్వు అన్న, ఒక బనారస్ సారీ చూపించండి. బనారస్ సారీయా? ఇదిగో బంధు, బనారస్ సారీ అంటే కొంచెం చూపించమ్మా. బనారస్ సారీ ఇవాళ బనారస్ నుంచి వచ్చింది, ఫ్రెష్ గా ఉంది. చూడండి మేడం, చూడండి, ఈరోజు సారీ నువ్వే కట్టించాలి. అంటే అది ఎలా ఉందమ్మా, కట్టి చూపించు బాబు. మీరు ఒకసారి ట్రయల్ చూడండి. అక్క ఇట్రండి. ఒక విషయం చెప్పరా వదిన గారు, దీపికా పడుకోన్ బనారస్ షూటింగ్ వచ్చినప్పుడు ఆవిడ ఈ సారీ కట్టుకున్నారు. ఏంటన్నా సరదాగా అంటున్నారా? అరే నిజమే చెప్తున్నాను వదిన గారు, నేనే నా చేతులారు ఇచ్చేసి వచ్చాను. ఏమంటా బంధు? ఇంకొక విషయం చెప్పరా వదిన గారు, చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఈ సారీలో మీరు దీపికా పడుకోనే కన్నా అందంగా ఉన్నారు. బనారస్ బాబా మీద ఒట్టేసి చెప్తున్నా, రణబీర్ సింగ్ మిమ్మల్ని చూశారంటే దీపికాని వదిలేసి మిమ్మల్నే పెళ్లి చేసుకుంటారు. ఇక చాలా అప్పన్నా. అరే నేను నిజమే చెప్తున్నాను. ఆడు చూడండి, మీ అబ్బాయి కనిపించట్లేదు. గోలు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో, ఎస్కేప్ అయిపోయాడు. వేదవన్నారా వేదవ, వీడేంటి కొట్లు కూర్చోటం లేదు? వీడి నన్ను నాశనం చేసేంత వరకు ఊరుకోడ్లా ఉండే. స్వర్గానికి తలుపులు తెరుచుకున్నట్టున్నాయి, తప్పకుండా ఒక అమ్మాయి దొరుకుతుంది. గోలు, పొద్దున్నే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సునీత, 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 ఏమైందని పొద్దునే నా పేరుని ఇలా జపంలో చదువుతున్నారు? గోలు ఎక్కడా? ఇంకెక్కడ ఉంటాడు వాడు? రూమ్ లో. నేను చూశాను కదా, వాడు అక్కడ లేడు. అలాగా? దేవుడు మన ప్రార్థనల్ని విన్నాడనుకుంటాను. మీకు ఒక విషయం చెప్పనా, వాడికి రోజు ఒక విషయం చెప్తాను. ఇలా చూడు, నువ్వు త్వరలో పెళ్లి చేసుకునే వయసుకు రాబోతున్నావు, అందువల్ల నువ్వు జిమ్ముకు వెళ్ళి బాడీని బాగా పెంచుకో, ఎక్సర్సైజులు చేసి బాడీని బిల్డ్ చేసుకుంటే నీకు మంచి అమ్మాయి దొరుకుతుందని. ఖచ్చితంగా వాడు జిమ్ముకే వెళ్ళుంటాడండి. మంచి తెలివే నువ్వు. ఖచ్చితంగానండి. కొంచెం ఆపుతావా? కొడుకు పెద్దోడు అవుతాడు, వాడికి పెళ్లి చేసి ఇవ్వాలి, అమ్మాయి ఇంటికి వస్తుంది, అందుకని ఎక్సర్సైజ్ చేయాలి. ఏమిటిదంతా? ఇలా ఎక్సర్సైజులు చేస్తాడా, వచ్చి ఆమెకి తిండి పెడతాడా? తండ్రి భారాన్ని అతని పిల్లలే తగ్గించాలి. కొట్టుని చూసుకో, నాన్నకి సాయం చెయ్యు, డబ్బులు సంపాదించు, నాన్న భారాన్ని తగ్గించు. ఇవే కదా చెప్పించాలి. ఆ చెట్టుకేం చెప్పిస్తావు, వేరు నువ్వే సరిలేదు కదా.
అరే కొట్టుకు వెళ్తారా లేదా? నేను వెళ్ళను, నువ్వు ఏమైనా చేసుకో. కనీసం టీ అయినా తాగుతారా? రూముకి పంపించాయి. బంధు చెప్పండి అన్నా, ఏంటన్నా ఈరోజు చాలా త్వరగా వచ్చారు, సంగతి ఏంటి? ఈరోజటి నుంచి మన కొట్టుని నేనే చూసుకుంటాను. అరే నిజమేనా అన్నా? వచ్చేసారా? సంతోషంగా ఉండు నాన్న, సంతోషంగా ఉండు. ఏమిటి బాబు, చాలా ఆశ్చర్యంగా ఉందే. సూర్యుడు పడమర నుండి ఉదయిస్తున్నాడు. నీకు ఒంట్లో బాలేదా? నిద్దట్లో ఎక్కడైనా కింద పడ్డావా? నీకెక్కడైనా దెబ్బ తగిలిందా? నువ్వు బాగానే ఉన్నావా? నాన్న, ఈరోజు ఉదయం కలలో తాతయ్య వచ్చారు, చనిపోయిన తాతయ్య. తాతయ్య అంటే మా నాన్నగారా? ఆయన నీ కళ్ళలోకి వచ్చారా? అవును నాన్న, ఆయనే నాకు కలలో చెప్పారు మీరు నా మంచి కోసం ఏవేవో చేశారు అని. అందుకే నాన్న నేను కూడా ఈరోజు బాగా డిసైడ్ అయ్యి వచ్చాను. ఈ మొత్తం కొట్టుని నేనే ఒంటరిగా చూసుకుంటాను, మీరే చూస్తూ ఉండండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతాను. బాగుంది నాన్న, సంతోషంగా ఉంది. కానీ మా నాన్నగారు నీ కళలోకి వచ్చారా? అవును నాన్న. మా నాన్నగారు ఎప్పుడు చనిపోయారో నీకు తెలుసా? అప్పుడు నువ్వు పసిపిల్లాడివి, ఆయనలా నీ కళలోకి వచ్చారు. ఏమిటో, చనిపోయిన వాళ్ళ దగ్గర 4G నెట్వర్క్ పనిచేస్తున్నట్టుంది, అందుకే నీతో వచ్చి మాట్లాడుతున్నాను. ఒక అద్దిరిపోయే సారీ ఉంటే తీసుకొచ్చే, అచ్చం హీరోయిన్స్ కట్టుకునే సారీలా ఉండాలి. ఈ సారీని పెద్ద పెద్ద హీరోయిన్లంతా కట్టేశారు. రండి. ఇలా చూడండి మేడం, నాకు బాగా తెలుసు ఎల్లో కలర్ మీకు చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగో చూడండి, మీకోసమే స్పెషల్గా తీసుకొచ్చాను. మీకు తెలుసో లేదో, మా కొట్లోనే పెద్ద పెద్ద హీరోయిన్స్ వచ్చి శారీలు కొంటారు. అండ్ ఇదైతే నేను మీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. ఒక విషయం చెప్పే తీరాలి, నా కొడుకు నిజంగా చాలా సమర్థవంతుడు. వీడు కొట్టును చూసుకుంటాడు, నాకింక ఏ బాధ లేదు. నువ్వింక రెచ్చిపోనా. మేడం, ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చు ఆలియా బట్లాగే ఉన్నారు. ఇది ప్యాక్ చేసేయండి. తప్పకుండా మేడం. సునీత, నేను గోలుని వారం నుంచి చూస్తున్నాను. చాలా మనసు పెట్టి పనిచేస్తున్నాడు. వాడు కొట్లో పనినంతా ఇష్టంతో చేస్తున్నాడు. నాకు వాడి మీద నమ్మకం వచ్చేసింది. నా శారీ బిజినెస్ని వీడు బాగా చూసుకుంటాడు. నాన్న, అసలు మీరు దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా నేనే చూసుకుంటాను. బిజినెస్ని ఇంకా వదిలిన. ఏంటి అంటే, అది తాళం చెవి అని చెప్పాలనుకున్నా. ఇలా చూడు, ఇంతకీ వీడికి ఏమైంది?
అనుకోకుండా ఈ బిజినెస్ లో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేంటి? అరే అమ్మా, ఏదైనా ఒక అమ్మాయి విషయమై ఉంటుందేమో. అంగడి ముందు ఆ సిమి ఉంటుంది కదా, నాన్న ఒక అమ్మాయి గురించి చెప్పారుగా, తన కోసం ఇదంత చేస్తున్నాడేమో. సిమ్మి 8 ఏళ్ల పిల్ల. ఇలా విను, మేమేం ఆలోచిస్తున్నామో తెలుసా? మన శారీ బిజినెస్ ని ఆన్లైన్ చేద్దాం అనుకుంటున్నా. దానివల్ల బిజినెస్ ఎక్కువ అవుతుంది, అంతేగా. నాకు బాగా తెలుసు, దానికోసం ఢిల్లీకి అటు ఇటు వెళ్ళి రావాల్సి ఉంటుంది. చూసుకుందాంలే. ఏంటి మాటికి ఢిల్లీకి వెళ్తూ ఉండా? అయితే నాన్న ఢిల్లీకి వెళ్ళిపోతారు, నేనేమో ఇక్కడ కొట్లో ఒంటరిగా ఏమై వచ్చినా జాలీగా ఉండొచ్చు. ఆహా, ఓకే నాన్న, మీరు ధైర్యంగా వెళ్ళరండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. చెప్పానుగా వాడు చాలా తెలివైన వాడు. అది మాత్రం కాదు నాన్న, నేను ఒక పని విషయం చెప్తాను. నువ్వు ముఖ్యంగా బిజినెస్ లో బాగా శ్రద్ధ వహించాలి. అంతేకాదు, తప్పకుండా మన కొట్టుకి ఎలాంటి అమ్మాయిలు వచ్చినా సరే వాళ్ళని అమ్మగానో అక్క చెల్లిగానో అనుకోవాలి, సరేనా? తప్పైన దృష్టితో ఎవరిని చూడకూడదు. మన కొట్లో కూడా తప్పైన దృష్టి ఉండకూడదని రాసుంది, సరేనా? ఇలా చూడు బాబు, కస్టమర్ వస్తే వాళ్ళు శారీ కొనుక్కుంటా మన కొట్టి వదిలి వెళ్ళకూడదు. ఎలాగైనా సరే శారీని కొనిపించాలి, సరేనా? ఇంకా వాళ్ళ రేంజ్ను చూసి ఏ రేటు చెప్తే వాళ్ళు కొంటారో దానికి తగ్గట్టు చెప్పాలి. ఏంటి, అర్థమైందా? అంతేకాదు కస్టమర్ దగ్గర చాలా స్వీట్గా మాట్లాడాలి. వాళ్ళు దేవత కన్నా ఎక్కువ అందంగా ఉన్నారని అనుకోవాలి, వాళ్ళని పొగుడుతూనే ఉండాలి. హీరోయిన్ కన్నా అందంగా ఉన్నారని చెప్పాలి, అప్పుడే మన బిజినెస్ పుంజుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడును గోలో గోలో. నాన్న నాకంతా అర్థమవుతుంది, మీరు ధైర్యంగా వెళ్ళరండి, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను మొత్తం చూసుకుంటాను. అవును బంధు. చెప్పండినా. ఏంటి రోజు పొద్దున్నుంచి మన కొట్టుకు ఒక్క ఐటమ్ కూడా రావడం లేదు, అంతేకాకుండా మధ్యలో ఈకొకటి కొయ్యి కొయ్యి అని చెవి దగ్గరకు వచ్చి సౌండ్ చేస్తూనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, వదులు వదులు, నేను చూసుకుంటాను. హలో మిస్టర్. చీరలు చూపిస్తారా లేదా నేను ఇక్కడే ఇలాగే నిలబడి ఉండాలా? తప్పకుండా చూపిస్తాను, మీకోసం అన్నీ చూపిస్తాను. ఐ మీన్ శారీస్ చూపిస్తాను. సో ఫనీయా? థ్యాంక్ యూ బంధు. చెప్పండినా. మన కొట్లో ఉన్న బెస్ట్ శారీని తీసుకొస్తావా? మేడం కోసం మీరు రండి, నేను మీకు శారీ చూపిస్తాను. ప్లీజ్. అన్నా శారీస్? అన్నా అన్నా శారీస్ తీసుకొచ్చాను. మేడం, ఈ శారీ ట్రై చేయండి. ఒక నిమిషం, నేనే చూసుకుంటాను, పట్టుకోండి. మేడం, ఇందులో ఒక్కటి కూడా బాగాలేదు. మీ దగ్గర వేరే ఇంకేమైనా ఉన్నాయా? మేడం, దీనికంటే సూపర్ శారీస్ ఉన్నాయి, కానీ అన్ని గోడౌన్లో ఉన్నాయి మేడం. మీరు గనక రేపు వచ్చారంటే మీకు దొరుకుతాయి మేడం. అవును మేడం, మీరు రేపు కూడా రావచ్చు, మీకు దొరుకుతుందేమో. నేను రేపు వస్తే ఖచ్చితంగా దొరుకుతుందా? అవును మేడం, ఖచ్చితంగా దొరుకుతుంది. సరే, అలా అయితే రేపే వస్తాను. సేమ్ టైం ఓకే? సరే మేడం.
తిరిపేవరా గోలు, చూడడానికి వచ్చిన సినిమా హీరోలా ఉన్నావు. వస్తుంది. ఎందుకు కంగారు పడతావు? వస్తుంది, ఆగు, ఓర్పుగా ఉండు. ఇంకా రాలేదేంటి? ఈరోజు వస్తానని కదా చెప్పింది, ఏంటి ఇలా అయింది? లేదు లేదు గోడు, నువ్వు పాజిటివ్గా ఆలోచించు, తను వస్తుంది. వస్తారనా? టెన్షన్ పడకనా, తప్పకుండా వస్తుంది. వచ్చేసిందిరా. వెల్కమ్. ఎప్పటి నుంచో నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఐ మీన్ సారీ మీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్తున్నాను. లోపలికి రండి. అరే అన్నయ్య, నేను కొన్ని సారీస్ డెలివరీ చేయడానికి వెళ్ళాలి. అదే లాలా అన్నయ్య దూర బంధువులు ఉన్నారు కదా, మీరు కంటిన్యూ చేస్తామండి, నేను వెళ్ళి డెలివరీ చేసేసి వస్తాను. మీరు కంటిన్యూ చేయండి, బాగా చల్లగా ఉంటుంది. మీరు రండి రండి. చెప్పండి అన్న. బంధు, నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి అన్న. మేడం వచ్చారు కదా, నువ్వు తొందరగా వెళ్ళి తన కోసం నెమ్మదిగా కూల్ డ్రింక్స్ తీసుకురా. ఓకే, శర్మాజీ కొట్టుకు వెళ్ళే కొనాలి. ఏది ఆ కొట్టు? అదే అదే. అవును, మీరు రండి. మేడం ఒక నిమిషం ఉండండి, వెళ్ళి సారీ తీసుకొస్తాను. సరే. మేడం ఒకసారి ఈ సారీని ట్రై చేయండి. మీకు ఇంకా చీర కట్టడం సరిగ్గా తెలీదు. అది సారీ ఎలా కట్టాలో నేను మీకు నేర్పిస్తాను. సరిగ్గా ఇలా చూడండి, ఇది కూడా మీరు సరిగ్గా టక్ చేయలేదు. ఎందుకు? యాక్చువల్లీ నువ్వు నా కల్లోకి రోజు వస్తూ ఉంటావు. నేను చాలా రోజులుగా నీకోసం వెయిట్ చేస్తున్నాను. అరే, ఇప్పుడే కదా చూస్తూ ఆనందిస్తూ ఉన్నావు. ముఖ్యమైన సీన్ రాగానే కట్ అయిపోయింది. అలాగే మీరు ఫీల్ అవుతున్నారు కదా, మరేం పర్వాలేదు,
ఎందుకంటే మీ యొక్క ఫేవరెట్ షోస్ ని ఫుల్ ఎపిసోడ్ ని ఆనందంగా చూడొచ్చు. కట్టే అవ్వదు. జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఉల్లి యాప్ ని, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జాలీగా చూస్తూ ఉండొచ్చు. జస్ట్ క్లిక్ అండ్ ప్లే.